నమస్తే వెల్కమ్ టు తిరుపతి జనసేన అభ్యర్థిగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులను బరిలో దింపడానికి తిరుపతి టీడీపీ జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి లేకపోతే స్థానిక నేతకు అవకాశం ఇవ్వాలని మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఆ క్రమంలో ఆరుని గోబ్యాక్ అంటూ సిటీలో ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి మరోవైపు డీకే ఆదికేశవుల నాయుడు సన్నిహిత బంధువైన గంట నరహరి సైతం జనసేన కండువా కప్పుకొని టికెట్ తనదేనంటూ ప్రచారం షురూ చేస్తుండటంతో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది తిరుపతి అసెంబ్లీ సీట్ ను పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనకు కేటాయించారు మదనపల్లి చిత్తూరు స్థానాలను జనసేన కోరినప్పటికీ కీలకమైన తిరుపతి స్థానాన్ని టీడీపీ త్యాగం చేసింది ఆ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని గెలిపించిన స్థానం కావడంతో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు అయితే ఆయన ఈసారి గోదావరి జిల్లా నుంచి పోటీకి ఫిక్స్ అయ్యారు దాంతో తిరుపతి జనసేన టికెట్ కోసం పోటీ మొదలైంది స్థానిక నేతలు డాక్టర్ హరిప్రసాద్ కిరణ్ రాయళ్లు జనసేనాని ప్రసన్నం చేసుకోవటానికి తెగ ప్రయత్నించారు ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లెక్కలతో పాటు సర్వే ఫలితాలు వారికి నెగటివ్ గా రావడంతో టికెట్ దక్కలేదంటున్నారు మరోవైపు టిడిపి నుంచి ఉకా విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలు సైతం జనసేనలో చేరి టికెట్ దక్కించుకోవాలని చూశారు అయితే జనసేనాని ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులు ఒక్కరే బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అయితే క్యాస్ట్ ఈక్వెషన్లు పట్టించుకోకుండా ఆయన్ని పక్కన పెట్టిన వైసీపీ విజయానందరెడ్డికి చిత్తూరు టికెట్ కేటాయించింది ఆరణిని రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చినా అది నెరవేరలేదు దాంతో ఆరణి శ్రీనివాసులు వైసీపీకి రాజీనామా చేసి జనసేన పంచకు చేరారు ఆరణి శ్రీనివాసులు ప్రజారాజ్యం పార్టీలో చిత్తూరు అధ్యక్షుడిగా పనిచేయటంతో పాటు అప్పట్లో చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి తేడాతో ఓటమి పాలయ్యారు తరువాత టీడీపీలో చేరారు టీడీపీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నాలుగున్నర సంవత్సరాలు పనిచేశారు అయితే రెండు వేల పద్నాలుగులో ఆయనకు చిత్తూరు టీడీపీ టికెట్ దక్కలేదు డీకే సత్యప్రభ టీడీపీ టికెట్ దక్కించుకోవటంతో వైసీపీలో చేరి ఆ పార్టీ టికెట్ తో పోటీ చేసిన ఆయన పరాజయం పాలయ్యారు తరువాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆరణి శ్రీనివాసులకు తిరుపతి టీడీపీ నాయకులతో సత్సంబంధాలున్నాయి దాంతో పాటు ప్రస్తుతం జనసేనలో ఉన్న ప్రజా రాజ్యం నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండడంతో పెద్దగా ఇబ్బంది ఉండదని భావించిన జనసేన అధ్యక్షుడు పవన్ ఆయనకు తిరుపతి టికెట్ ఇచ్చారంటున్నారు అయితే ఇదే సమయంలో రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ టీడీపీ ఇన్ఛార్జిగా చేసిన గంటా నరహరి జనసేనలో చేరారు ఆయన వెనుక తానా మాజీ చైర్మన్ వేమన సతీష్ ఉన్నారంటున్నారు ఆ క్రమంలో ఆరునికి తిరుపతి జనసేన టికెట్ కన్ఫర్మ్ అయినా గంటా ఇంకా ఆశతోనే కనిపిస్తున్నారు ఇదే సమయంలో టీడీపీ జనసేన లోకల్ లీడర్లు తాము నాన్ లోకల్ కు సహకరించబోమని సమావేశం ఏర్పాటు చేసుకుని తీర్మానం చేశారు దీంతో పాటు ఆరణి గోబ్యాక్ అనే ఫ్లెక్సీలు తిరుపతి నగరంలో వెలిశాయి జనసేన టీడీపీ ఉమ్మడి సమావేశంలో జనసేన నాయకులు డాక్టర్ హరిప్రసాద్ కిరణ్ రాయల్ టీడీపీ నుంచి ఒక విజయ్ కుమార్ జేబి శ్రీనివాసులు మబ్బు రామిరెడ్డిలతో పాటు స్థానిక నాయకులు వంద మంది వరకు పాల్గొన్నారు స్థానికులకు అవకాశం ఇవ్వాలని తీర్మానం చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది అయితే కుటుంబమన్నాక అన్నాక అభిప్రాయ అందరినీ కలుపుకుని పోవటానికి త్వరలోనే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తారంటున్నారు శ్రీనివాసులు ఇది ఒక కుటుంబంలో నలుగురు ఉంటారు నలుగురు అక్క చెల్లెలు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మూడు పార్టీలకు కలిసి ఒక అభ్యర్థిగా నియమించడం జరిగింది అది తిరుపతి పట్టణంలో వచ్చింది అందులో భాగంగా జనసేన అభ్యర్థిగా రావడం తెలుగుదేశం ఇంతవరకు కష్టపడుతున్న నాయకులకు అదేవిధంగా జనసేనలో కష్టపడుతున్న నాయకులు బీజే బీజేపీలో ఉన్న నాయకులకు కూడా కొంచెం అవకాశాలు కోల్పోయాయనే బాధన ఆవేదన ఉంది ఖచ్చితంగా కూడా ముగ్గురి అధినాయకుల సహకారంతో ఉన్న మూడు పార్టీలో ఉన్న నాయకులు అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొని వచ్చి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు త్వరలోనే మీ అందరికీ కూడా తెలియజేస్తాం ఆత్మీయ సమావేశం జనసేన అధ్యక్షుడి ద్వారా తిరుపతి పట్టణంలో మేము ఒక ఆత్మీయ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి మూడు పార్టీల అభ్యర్థి ఏక అభ్యర్థిగా చేసుకుంటాము ఇదే సమయంలో టీడీపీ బాస్ అసంతృప్తి నేతలకు చెక్ పెట్టడానికి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది తిరుపతిలో డివిజన్ల వారీగా యాక్టివ్ గా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకుల సమాచారం ఇప్పటికే సేకరించినట్లు చెప్తున్నారు సీనియర్లు పని చేయకపోతే జూనియర్లకు అవకాశం కల్పించి వారికి ఎన్నికల బాధ్యతలు అప్పగించాలని ఫిక్స్ అయ్యారట అన్ని సామాజిక వర్గాల్లోని యువ నేతలతో ముందుకు పోవాలని సీనియర్లు పనిచేస్తే లేకపోతే వారిని పక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నారట మరి చూడాలి తిరుపతిలో పొత్తు ధర్మం ఎంతవరకు పనిచేస్తుందో